ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఆలయం తుంగనాథ్ ఆలయం. ఇది మరెక్కడూ లేదు, మన దేశంలోనే ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయోగ్కి 50 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీకి 304 కిలోమీటర్ల దూరంలో ఈ తుంగనాథ్ ఆలయం ఉంది. సముద్ర మట్టానికి 12,073 అడుగుల ఎత్తులో ఈ శివాలయం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా. క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి వచ్చేస్తాయి. మరి తుంగనాథ్ అంటే శిఖరం అని అర్థం. మందాకిని, అలకానంద నదులు ఈ పర్వతలోయల్లో ప్రవహిస్తాయి. ఈ ఆలయం 1000 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా భావిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం ఆ పరమశివుడు మరియు పార్వతీదేవి కైలాస శిఖరపై నివసిస్తారని, మరి పార్వతీదేవిని శాలిపుత్రిగా భావిస్తారు, అంటే డాటర్ ఆఫ్ హిల్ అని పేర్కోవడం జరుగుతుంది. ఇక్కడ తుంగనాథ్లో పాండవులు 5 కేదార్ ఆలయాలను నిర్మించారట. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో సొంత వారిని, గురువులను చంపినందుకు వారికి బ్రహ్మహత్య దోషం కలుగుతుంది. వేదవ్యాసుడి సూచన ప్రకారం ఆ శివుణ్ణి ప్రార్థిస్తే వారికి పాపనివృత్తి కలుగుతుందని చెప్పడంతో వారు ఆ శివుడిని దర్శించడానికి వెళ్తారు. కానీ ఆ పరమశివుడు వారిని కనిపించకుండా గుప్తాక్షి అనే గుహలోకి వెళ్లడం అనేది జరుగుతుందంట. పాండవులది గమనించి ఆ స్వామిని దర్శించి తమ పాప పరిహారం చేసుకోవాలని అనుకుంటారు. అక్కడికి వెళ్లేసరికి పరమశివుడు మరియు నందీశ్వరుడు కనిపించకుండా వారి శరీర భాగాలు ప్రస్తుతం పంచకేదార్ ఆలయాలుగా చెప్పుకునే ప్రాంతాలు ఉండడం జరుగుతుందంట. మరి ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి పాండవులు ఆ 5 ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించి ఆ శివుణ్ణి ప్రార్థించడం అనేది జరుగుతుందంట. రావణాసురుడు కూడా ఈ తుంగనాథ్ శిఖరంపై ఆ శివుని కోసం ప్రార్థిస్తాడట. 8వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్యులు కూడా ఈ శివుణ్ణి ఇక్కడ పూజించడం అనేది జరిగిందంట. మరి ఈ తుంగనాథ్ ఆలయాన్ని దర్శించడానికి బెస్ట్ టైం మార్చి నుండి అక్టోబర్ వరకు చెప్పుకోవచ్చు. చలికాలంలో ఇక్కడ వాతావరణం అనేది చాలా గడ్డకట్టుకుపోయి ఉంటుంది. ఇక్కడ చంద్రశిల పర్వత శిఖరపై నుండి చూస్తే మంచు కొండలు మనను వేరే లోకానికి తీసుకువెళ్ళినట్టుగా ఉంటాయి. ఇది తుంగనాథ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ చంద్రకిల శిఖరాన్ని మైథాలజీ ప్రకారం శ్రీరాముడు ఆ శివుణ్ణి ధ్యానించిన స్థలంగా భావిస్తారు. రావణాసురుని చంపినందుకు బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఆ శివుణ్ణి శ్రీరాముడు ధ్యానించాడట. కోటేశ్వర్ టెంపుల్, ఇది కూడా రుద్రప్రయోగంలోనుంది. మైథాలజీ ప్రకారం పరమశివుడు కేదార్నాథ్ వెళ్లే మధ్యలో ఈ ప్రాంతంలో యోగ ధ్యానం కోసం ఆగాడని, మరొక కథనం ప్రకారం భస్మాసురుడు అనే రాక్షసుడు ఇక్కడనే శివుణ్ణి ప్రార్థించి ఎవరి తలపై అయితే చెయ్యి ఉంచితే వారు భస్మం అవుతారనే వరాన్ని పొందాడో, ఆ తర్వాత ఆ శివుణ్ణి భస్మం చేయాలని ప్రయత్నిస్తాడ. అప్పుడు ఆ పరమశివుడు ఈ గుహలో దాక్కోవడం అనేది జరుగుతున్నాడు. తర్వాత శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ భస్మాసురుణ్ణి ఇక్కడే భస్మం చేయడం కూడా జరుగుతుందంట. చంద్రశిల అనే పర్వతాన్ని మూన్ రాక్ అని అంటారు. ఇది 13,000 అడుగుల ఎత్తులో సముద్ర మట్టానికి ఉంటుంది. ఈ శిఖరంపై నుండి అద్భుతమైన హిమాలయాలు, ప్రకృతి సౌందర్యాన్ని చూడవచ్చు. ముఖ్యంగా నందాదేవి, త్రిశూల్, కేదార్ పీక్ లాంటి అద్భుతమైన పర్వత శిఖరాలను చూడవచ్చు. చంద్రశిల ట్రెక్కింగ్ మొదట చొప్టా అనే ప్రాంతానికి చేరుకుంటే అక్కడి నుండి ట్యాక్సీలు, ప్రైవేట్ ట్రావెల్స్ అనేటి ఉంటాయట. కార్తికాయ స్వామి ఆలయం, ఇది కూడా రుద్రప్రయాగ్ డిస్టిక్లోనే ఉంది. చావూర్ జిల్లా అనే గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరంలో కార్తికేయ స్వామి ఆలయం అనేది. రుద్రనాథ్ ఆలయం, ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలయాలు, ఒకవేళ వాటిని మనం దర్శించాలనుకున్నా గానీ మనకు ఈ జీవితకాలం సరిపోదేమో. సో ఫ్రెండ్స్, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫోమీడియా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.